తమన్ గారు మాట్లాడినప్పుడు మీ రియాక్షన్ ఏంటి, ఎలా అనిపించింది? యాక్చువల్గా తమన్ గారు వాజ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట. ఓకే, సో ఆయన దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్స్, ఆ అప్రిసియేషన్, ఓ చాలా హ్యాపీ. ఒక మనకి ఇష్టమైన పర్సన్ ఆబ్వియస్గా మనల్ని అంటే ఇలా వెనక నుంచి చాలా బాగా చేస్తున్నావు అని చెప్తే మనకి ఎలా అనిపిస్తుంది? దట్ వాజ్ మై రియాక్షన్. సో అలాగే ఇండియన్ ఐడల్లో చెప్పడం జరిగింది, నా లైఫ్లో ఏదైనా ఒక సినిమాకి సాంగ్ పాడాలి అని చెప్పేసి ఇప్పుడైతే ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేయడం జరిగింది? లేదండి, ఆపర్చునిటీస్ రాలేదు. సో ఫస్ట్ థింగ్, నాకు ఒక ప్లాట్ఫామ్ దొరకలేదు ప్రూవ్ చేసుకోవడానికి కూడా. మౌని అంటే ఎవరికి తెలీదు, ఇప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు మేబీ ఛాన్సెస్ నేను ట్రై చేయాలేమో, బట్ అంతకుముందు నేను ట్రయల్స్ చేయలేదు. అండ్ నాకు ఫస్ట్ ఇంత టాలెంట్ ఉంది అని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అనమాట. సో అది అక్కడికి వెళ్ళాక ఆ ప్లాట్ఫామ్, ఆ జనాలు, ఇదంతా నాకు ఒక బూస్ట్ అప్ ఇచ్చాయి. సో ఇప్పుడు ట్రై చేయాలి. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ సింగర్? శ్రేయా ఘోషల్ గారు. శ్రేయా ఘోషల్. అండ్ మెయిల్ సింగర్ వచ్చేసి సిద్ శ్రీరామ్ గారు. ఓకే, ఇద్దరు పాటలన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి, ఫాలో అవుతున్నావు? ఏదైనా వాళ్ళ ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తావు? శ్రేయా ఘోషల్ గారిది. శ్రేయా ఘోషల్ అయితే చాలా సాంగ్స్ ఉన్నాయి. సో అండ్ అందరు వాళ్ళు చాలా బాగా పాడతారని ఒక్క సాంగ్ అని, ఇద్దరు కూడా శ్రేయా ఘోషల్ గారు కావచ్చు అండ్ సిద్ శ్రీరామ్ గారు కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ట్రై చేస్తారు కాబట్టి చెప్పలేము వాళ్ళది ఈ సాంగ్ బాగుంది, ఈ సాంగ్ బాగుంది అనేసి. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? మ్యూజిక్ కెరియర్లోనా? మ్యూజిక్ కెరియర్లో శ్రేయా ఘోషల్ గారే. లైఫ్లో? అమ్మ నాన్న. ఎలా ఎలా ఉంటుంది వాళ్ళ సపోర్ట్? పేరెంట్స్? ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా బాగా చెప్తారు. అండ్ చాలా హ్యాపీ లైఫ్ వాళ్ళతో, చాలా హ్యాపీగా ఉంటా అనమాట. అండ్ ఫ్రెండ్లీ కైండ్ అని చెప్పాను కదా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వెనక నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో బ్లెస్డ్ టు హ్యావ్.